ఓకే మేడం, చిలమతూరు మన పంచాయతీలో ఎంతమంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు? ఈ పారిశుద్ధ కార్మికులు గ్రామాల్లో నిత్యము పారిశుద్ధ పనులు చేస్తున్నారా లేదా? ఒకవేళ చేయకపోతే ఎవరైనా మీకు ఇంతవరకు ప్రజలు ఏమైనా ఫిర్యాదు చేసి ఉన్నారా? మీరు ఏమైనా ఫీల్డ్కి వెళ్ళి ఈ పారిశుద్ధ పనులు చేస్తున్నారా లేదా అని పరిశీలించారా? ప్రస్తుతానికి అయితే మాకు ఇవాళ కార్మికుల మీద ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవనా. మా వచ్చేసి 16 మంది ఉన్నారు, మామూలు వర్కర్స్ వచ్చేసి 23 మంది ఉన్నారు. దాంట్లో మేము 10 మందిని వాటర్ మ్యాన్కి పెట్టేసినాము, అంటే ఒక్కొక్క పల్లెకి ఒక్కొక్కరిని పెట్టేసినాము. ఇంకా మిగతా వాళ్ళని ఇక్కడే పల్లెల్లో కొంతమంది, ఇక్కడ మండలంలో కొంతమంది మేము పారిశుద్ధ క్లీనింగ్ చేపిస్తూ ఉంటాము. మేము కూడా ఫీల్డ్కి పోయి చెక్ చేస్తూ ఉంటాము. పారిశుద్ధ కార్మికుల మీద అయితే ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. సరే మేడం, ఈ పారిశుద్ధ పనులు ప్రతి గ్రామంలోన ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు మేడం? 2-3 డేస్కి ఒకసారి చేపిస్తా ఉంటామన్న. ఒక్కొక్క పల్లికి ఒక 5 నంబర్స్, ఒక్కొక్క పల్లికి ఒక 5 నంబర్స్ పంపిస్తా ఉంటారు. ప్రజెంట్ మాకు ఈ మోటార్లు కాలిపోతూ ఉంటాయి, వాటర్ ప్రాబ్లమ్ను అక్కడ ఇక్కడ పడుతుంటాయి. అంటే మామూలు వాటర్ మ్యాన్లు ఉన్నా కూడాను మోటార్లు కాలిపోయినప్పుడు మేము వర్కర్స్తోనే పంపిస్తాము, ఎందుకంటే అదంతా క్లీన్ చేసి వర్కర్స్ మాత్రమే వీలవుతుంది. కాబట్టి వాళ్ళతో ఫైవ్ మెంబర్స్ ఒకే రోజు కాలిపోయే సందర్భాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అప్పుడు ఏమన్నా కొంచెం క్లీనింగ్ తక్కువ ఉంటుంది, అంతవరకే. మామూలుగా అయితే మేము ఎప్పుడైనా కానీ పార్శ్వ క్లీనింగ్ చేపిస్తూనే ఉంటాము. ఇంక 1 వీక్ ఒకసారి ప్రతి ఫ్రైడే వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేపిస్తూనే ఉంటాము. ట్యాంక్ పైన మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి మేడం? పులుగు వస్తున్నాయి నీళ్ళలో, సరిగా శుభ్రం చేయడం లేదు ట్యాంక్స్ అని ఎవరైనా కంప్లైంట్ చేసినారా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. ప్రతి ఫ్రైడే మేము వాళ్ళు చెప్పుకున్నట్టే మేమే క్లీన్ చేపిస్తాం. అందువలన అటువంటి కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు. ఓకే మేడం, ప్రభుత్వము పంచాయతీ నిధుల నుండి స్వచ్ఛ భారత్ కార్మికులకు శాలరీలు ఇవ్వాలని చెప్పింది కదా, మీరు ఆ మేరకు ఏం ప్రయత్నం చేయడం లేదు? అంటే అట్లయితే చెల్లదు. మామూలు మా వర్కర్స్ 23 మంది ఉన్నారనా, వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 ఉంటుంది. అందుకని వాళ్ళకి మాత్రం మేము ఇస్తాను. మా దాంట్లో మా పంచాయతీ తరఫు నుంచి వాళ్ళకి ఇస్తాను మేము శాలరీస్. వీళ్ళకైతే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకానే విడుదల చేస్తాం, మేమే ఇస్తామని చెప్పి వాళ్ళ అకౌంట్స్ వాళ్ళ గవర్నమెంటే తీసుకొనిస్తుంది. సో వాళ్ళే ఇస్తారు వాళ్ళకి మంత్లీ శాలరీ. కాకపోతే వాళ్ళకి మంత్లీ కరెక్ట్గా రాదనా? ఇప్పుడు ఎన్ని నెలల శాలరీస్ వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి మేడం? దాదాపు 1 ఇయర్ అట్లా ఉంటుంది. ఒక్కొక్కరికి పడుతుంది, ఒక్కొక్కరికి పడదు. ఒక్కొక్కరికి 2 మంత్స్ పడితే ఇంకొకరికి 3 మంత్స్ పడదు. అట్లా పడింది మా సొంతంగా. మా కార్మికులు ఎట్లా అట్లా బాగుండాలా, వాళ్ళు వచ్చినప్పుడు కావాలంటే చూసుకుందామని ఫస్ట్ టైం అయితే ఇచ్చినాము. పంచాయతీ నిధుల నుండి ఇచ్చినారా? లేదన్నా, మా సొంతంగా మేము ఇచ్చినాము. సర్పంచ్ సంధ్య గారిని ఇంటర్వ్యూ చేసిన అనంతరం గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు మరియు ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న విషయాలని దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించారు. ఇకపై ఏ గ్రామంలోనూ పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన చిలమత్తూరు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.